నర్సాపురం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. రేపు అంటే ఫిబ్రవరి 26వ తారీఖు నేను నియోజకవర్గ పర్యటనకి వస్తున్నాను. రేపు ఉదయం రాజమండ్రి దిగి 9 గంటలకి అక్కడ షిర్డి సాయిబాబా గుడిలో దర్శనం చేసుకుని ఎయిర్పోర్ట్ దగ్గరలో షిర్డి సాయిబాబా గుడిలో సో డైరెక్ట్గా భీమవరం వస్తాను. నన్ను ఏ పనుల మీదైనా సరే కలవాలనుకుంటున్న వాళ్ళు పార్టీలకు అతీతంగా, ఎందుకంటే నెగ్గే వరకు డిఫరెంట్గా ఒక పార్టీని రిప్రజెంట్ చేసినప్పటికీ ఇప్పుడు నెగ్గిన తర్వాత ప్రజాప్రతినిధిగా అందరి సమస్యల్ని నా స్థాయి మేరకు పరిష్కరించాలి అనేది ప్రతి ఎంపీ యొక్క కర్తవ్యం. సో పార్టీలకి అతీతంగా నాకు ఓటు వేసిన వాళ్ళే కాదు, నాకు ఓటు వేయని వాళ్ళు, ఓటు వేసిన పార్టీలే కాదు, ఓటు వేయని పార్టీ వాళ్ళు అందరూ కూడా ఎవరైనా సమస్యలుంటే కలవడానికి వస్తే నా శక్తి మేరకు, ఎందుకంటే అందరికీ పరిస్థితులు తెలుసు, ఇప్పుడు చాలామంది ప్రజలు ఆశించిన మేరకు నేను మరి వాళ్ళకున్న సమస్యల్ని నేను తీర్చలేని పరిస్థితి ఉండుండొచ్చు. అయినప్పటికీ కూడా నా శక్తి మేరకు ఒక ఎంపీగా ఏమేమి చేయగలను అవన్నీ కూడా పరిష్కరించే దిశగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని నన్ను కలవాలనుకుంటున్న నా నియోజకవర్గ ప్రజలే కాకుండా నా సనాతన స్వదేశీ సేనని అభిమానించే వారందరూ కూడా ఎవరైనా సరే 26, 27, 28 ఇంచుమించు 29 కూడా సారీ 1వ తారీఖు మార్చి 1వ తారీఖు కూడా నేను అక్కడ భీమవరంలో అందరికీ అందుబాటులో ఉండటం జరుగుతుంది. కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి బయటికి ఎక్కడికి తిరగలేని పరిస్థితి, అందుకని నేను భీమవరంలోనే అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.